నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివామి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు సరికి మన రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నెల 31 వరకు సో మనకి లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగిందన్నమాట. సో ఇప్పటికే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఈ విషయం. అయితే ఈ లాక్డౌన్ చేయడం వల్ల చాలా వరకు రవాణా సౌకర్యాలు నిలిపేస్తారు, అట్లాగే కొన్ని ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలు అనేవి ఆపేయడం జరుగుతుందన్నమాట. అలాగే అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో సో వాటిని యథావిధిగా కొనసాగించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క లాక్డౌన్ వల్ల చాలా వరకు పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఇబ్బంది కారణంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. సో అదేంటంటే ఈ నెల 29 తారీఖున సో ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే నిర్ణయించుకున్నారు. సో దాంతోపాటు 1000 రూపాయలు అమౌంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళైతే నిర్ణయించుకున్నారన్నమాట. మనకి ఈ నెల 29న ఉచిత రేషన్, అంటే బియ్యము అట్లాగే కందిపప్పు, పంచదార, సో ఇట్లాంటివన్నీ మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అట్లాగే 4వ తారీఖున గ్రామ వంట చేత మనకి ఇంటి వద్దకే వచ్చి 1000 రూపాయలు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి గాను టోటల్గా 1500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి వీళ్ళైతే అన్నారన్నమాట. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైందే అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను తెలుసుకుంటాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చుంటుందని నచ్చితే కనుక ఈ వీడియో లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.